సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం బీజేపీ మండలాధ్యక్షుడు బెదురు కుమార్ స్వామి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై అభిమానాన్ని వినూత్నంగా చాటారు. తన వ్యవసాయ పొలంలో సంజయ్ పేరును వరి నారు మొక్కలతో వేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి మీద అభిమానంతో నా యొక్క వ్యవసాయ క్షేత్రంలో బండి సంజయ్ కుమార్ గారి పేరు వరినారుతో వేసి నా యొక్క అభిమానాన్ని తాటుకోవడం జరిగింది. రేపు రాబోయే ఎలక్షన్లలో బండి సంజయ్ కుమార్ గారు విజయం సాధించాలని రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించడం జరిగింది. మరియు హిందూ టైగర్ బండి సంజయ్ కుమార్ గారు తమ యొక్క శైలితో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని నంగనూరు మండల శాఖ పక్షాన ఆశిస్తా ఉన్నాం. జై బీజేపీ, జై బండి సంజయ్ కుమార్. వరినారుతో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి యొక్క పేరు వరినారుతో వారి పేరు రాసి నా యొక్క అభిమానాన్ని చాటుకోవడం జరిగింది. గతంలో కేసీఆర్ గారు వరేస్తే ఊరే అన్నందుకు బండి సంజయ్ కుమార్ గారు రైతులకు భరోసా ఇచ్చే విధంగా ఎలాగైనా సరే వరి ధాన్యం కొనుగోలు చేయిస్తాననే మాట ఇవ్వడం జరిగింది. అతని యొక్క మాటకు సంతోషకరంగా అతని పేరును నా యొక్క పొలంలో నారుగా వేసుకోవడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో వరి ధాన్యం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని చేస్తారని ఆశిస్తా ఉన్నాం. మరియు రాష్ట్రంలో బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావాన్ని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మోదీ గారి నాయకత్వంలో బండి సంజయ్ కుమార్ గారు మంచి ఎత్తుకు ఎదగాలని ఆశిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. మరియు బండి సంజయ్ గారి ఆశయాలను వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా నంగనూరు మండలంలోని అన్ని గ్రామాలలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, పార్టీని ముందుకు తీసుకుపోయి నంగనూరు మండలంలో కూడా పార్టీ అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తూ మా యొక్క